హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు సాటర్డే మామ, మనకైతే ఎక్కువ పెద్ద అయితే క్లాసెస్ అయితే ఏం లేవు. సో ఏం వీడియో తీయాలనుకున్న టైంకి జిమ్ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాం. మీకైతే చూపిస్తా టోటల్గా కంప్లీట్గా మా జిమ్ అండ్ ఎంత దాని ప్రైస్ ఎంత మీకైతే మొత్తం చూపిస్తాం, వెళ్ళి చూసేద్దాం. ఇదేమమ్మా మన జిమ్ ఇది మీకు చాలాసార్లు చూపెట్టినాం అనమాట షార్ట్లో, కానీ మళ్ళీ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఇదే అనమాట మన జిమ్. సో అయిపోయాక మన లాకర్కి ఇస్తే మనకైతే మన ఐడి కార్డు ఇస్తాడు అనమాట, మన కార్డు. అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర మనకైతే అన్ని ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. చెప్పిన కదా 2000కి మనకైతే 24 విజిట్స్ ఉంటాయి. మనం ఈ వేలో వెళ్తే మామ ఇవన్నీ లాకర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు కీ ఇస్తారు. సో కీ ప్రకారంగా మనకు ఒక నెంబర్ ఉంటుంది. సో వచ్చేసి మన సామాన్లు అన్నీ పెట్టేయాలన్నమాట. మన వాళ్ళు అయితే రెడీ అయితే అవుతారు కింద. మన నెంబర్ అయితే 39 లాకర్. సో ఇదే 39. సో ఓపెన్ చేసి ఇట్లా చిన్న స్టోరీలో ఉంటుంది అన్నమాట, బ్యాగేజ్ అట్లా స్వెటర్ అట్లా పెట్టడానికి. సో ఇదే మా అమ్మ మన జిమ్ అంటే మనదంటే మనది కాదు, ఇది ప్రైవేట్ జిమ్. అండ్ బేసికల్లీ మేము ఉంటున్న కాంత రీజియన్లో అయితే దీనికంటే పెద్ద జిమ్ అండ్ ఇంత ఎక్విప్మెంట్ ఉండే జిమ్ ఎక్కడైతే ఉండదన్నమాట. సో అందుకే వీళ్ళు మేము వస్తున్నామనే రీజన్తోనో లైక్ ఇంకా మేము వేరే జిమ్ ఆప్షన్ లేక అయితే మాకు ప్రైజెస్ అయితే ఎక్కువ ఏం చేసారన్నమాట. ఇయర్ 2000 ఉంది. ఇంకా మేము వచ్చినప్పుడు అయితే బేసికల్గా 1200, ఫస్ట్ ఇయర్లో 1200 ఉండే. ఇయర్ ఇయర్కి 200 పెంచేసి మొత్తం ఇప్పుడు 2000 సోమ్స్ వేసారు, అంటే 2000 రూపీస్ పర్ మంత్. అండ్ అది కూడా మనకు పర్ మంత్ ఏముండదు మామ, ఒక 24 విజిట్స్ అంతే. ఇట్ సైడ్ అంతా ఇదంతా కార్డియో అనమాట. సో ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఉంటాయి, మొత్తం ఆడి వరకు ఉంటాయి. వీళ్ళే అనమాట మనోళ్ళు. మనోళ్ళు అయితే స్టార్ట్ అయితే వేసారు, మనం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. అయ్యప్రా షారుక్, అయ్యప్రా యాక్చువల్గా అయితే ఈరోజు మన చెస్ట్ డే మామ, చెస్ట్ అండ్ ట్రైసెప్. అండ్ నిన్ననే నేనైతే లెగ్స్ అండ్ షోల్డర్ అయితే కొట్టినాం, ఈరోజు అయితే చెస్ట్. మళ్ళీ మండే నుంచి అయితే మన టైం టేబుల్ అయితే కంటిన్యూ ఉంటుంది అనమాట. అంటే నిన్న మొన్న బాగా డుమ్మాలు కొట్టినాం క్లాసెస్ వల్ల, ఇంకా మండే నుంచి అయితే రెగ్యులర్గా రావాలన్నమాట. సో మనం అయితే చెస్ట్ కొడతాం. మా వల్ల అయితే మా ఫ్రెండ్స్ అయితే లెగ్స్ అయితే కొడతారు వీకెండ్ కాబట్టి. సో మీకైతే చూపిస్తాం. అరే ఏమేరా, మా ఓనికి ఒక్కటే వస్తుంది, ఇంకోటి వస్తలేదు. మావాడైతే ఇయర్ అయితే బాగా చేంజ్ అయ్యాను అనమాట జిమ్ మీద. సడన్గా మా ఓనికి మోటివేషన్ అయితే వచ్చింది, మాకైతే కష్టపడుతుంది పాల్ సడన్గా చేంజ్ చేయను. చేంజ్ కావాలా? మీరు మారిపోయారు సార్. They want the best of me now, best of me. లాస్ట్ 30 మినిట్స్ అట్లా కార్డియో చేయాలి మామ, లేకుంటే మనం తిన్నదంతా ఎంత వేసినా వేస్ట్. జిమ్ అయిపోయినాక మెయిన్ టాస్క్ ఏంటంటే మామ డైట్. మనం ఎంత చేసినాం అనేది కాదు ఇంపార్టెంట్, కాదు మనం తినే ఫుడ్ మీద మొత్తం బేసే ఉంటాం మామ మజిల్ రికవరీ కోసం. సో జిమ్ తర్వాత అయితే పోస్ట్ వర్కౌట్కి మేమైతే ఇక్కడ మా సిచ్యువేషన్ వేరే ఉంటాం అనమాట కాస్ట్లీ కరంగా. సో మేమైతే ఎగ్స్ తింటాం, ఎగ్స్ అండ్ చికెన్. అవి కూడా రేట్లు ఎక్కువనే ఉంటాయి మామ. ఇంకా ఏం చేస్తామంటే అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఒకరోజు ఎగ్స్ తింటాం, ఒకరోజు చికెన్ తింటాం. ఇంకా అవి కూడా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకొక్కొక్కసారి అయితే మేము జిమ్ చేసిన తర్వాత ప్రోటీన్ అసలు ఇంటికి కూడా తీసుకోము ఒక్కొక్కసారి, అట్లా ఉంటుంది. ఇక లాస్ట్ టైం చూపెట్టినాము మామ ఈ ఎక్స్ అయితే 140 10K, ఈ ఎక్స్ అయితే 130.
అండ్ ఈఎక్స్ అయితే 120 అనమాట. నేనైతే బ్రౌన్ తీసుకుంటున్నాం, 5 తీసుకుంటున్నాం. సో అయితే మమ్మ మన మీల్ కొంచెం రైస్, 5 ఎగ్స్ అండ్ కర్రీ, అది నిన్నది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే.